మాటలు ఆడము, నాకు ఎందుకో ఇష్టం అనిపించడం లేదైనా కూడా నా ఫ్రెండ్స్తో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు షేర్ చేసుకోవచ్చు, నాకు అది నాకు రైట్స్ ఉన్నాయి. సో నేను ఐఎమ్ గోయింగ్ టు షేర్ టు దిస్ ఆల్ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రతి ఒక్క ప్రజలతో నేను ఇది షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే నేను ఒక చిన్న ఇష్యూ ఉండే నాకు, నాకంటే నాకని కాదు, ఒక నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది నా దగ్గరకు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఎవరు వాళ్ళ పనులు చేసేవారు పేద ప్రజలు, ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. నాతో ఎంతైతే అంత నేను హెల్ప్ చేస్తాను, ఇంకా ఒక్కదాన్ని ఎంత నేను హెల్ప్ చేయగలను. సో అది ఏదో కొద్ది ప్రాబ్లం అయితే అది ప్రాబ్లం నేను ఎంబీలో మీకు షేర్ చేయలేను, డైరెక్ట్గా మీకు ఆ ఫైల్ చూపిస్తాను. ఆ ప్రాబ్లం కోసం అని నేను ఒక 10 సార్లు కొడంగల్ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారికి నేను కాల్ చేశాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 20 సార్లు కాదు, 30 సార్లు, 50 సార్లు అన్న కాల్ చేశాను. 50 సార్లు కాల్ చేస్తూ కూడా రేవంత్ రెడ్డి గారు నన్ను నాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. సో నేను ఇంకెన్నిసార్లు వాళ్ళకి కాల్ చేయను, ఇంకెన్నిసార్లు వాళ్ళతో మాట్లాడను నేను. పర్సనల్ సెక్రటరీ 10 టైమ్స్ కాల్ చేసినా కూడా పర్సనల్ సెక్రటరీ నాకు రిప్లై ఇవ్వడానికి రెడీ లేదు. లేదు మేడం సార్ బిజీ, లేదు మేడం సార్ బిజీ. సో అయిపోయింది, సార్ బిజీ కదా, ఓకే, ఆయన ఎమ్మెల్యే, ఆయన బిజీగా ఉంటాడు, ఓకే, నో ప్రాబ్లం. కానీ అట్లీస్ట్ ఒకసారి అన్న ఏం కావాలా, ఏం ఎందుకు కాల్ చేస్తాను. నేను చెప్పాను, నేను గున్నాథ రెడ్డి ఎమ్మెల్యే గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నానండి, ఒకసారి మీరు నన్ను నాకు ఒకసారి చిన్న పని ఉంది దానికోసం అని ఒక్కసారి మాట్లాడమని రేవంత్ రెడ్డి గారిని అంటే వాళ్ళు మాట్లాడలేదు. పర్సనల్ నెంబర్లో నేను కాల్ చేశాను, పర్సనల్ నెంబర్లో మెసేజ్ చేశాను, 10 మెసేజ్లు, 20 మెసేజ్లు, 30 మెసేజ్లు చెప్పరాని మెసేజ్లు ఇచ్చినా కూడా ఆయన నన్ను కేర్ కూడా చేయలేదు. సో నాకు ఏంటంటే పేద నాకేట్లు చేసినప్పుడు పేద ప్రజలకు ఎప్పుడు కేర్ చేస్తారు వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు, పెద్ద డబ్బున్నోళ్ళు, వాళ్ళకు పెద్ద పొజిషన్ ఉంది. కానీ పేదవాళ్ళతో ఇలాంటివి చేయడం నాకేం నచ్చలేదు, వాళ్ళ పాపం ఎటు పోవాలా. సో నాకేమనిపించింది అంటే, దయచేసి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చెప్తున్నానంటే, మీరు ప్లీజ్ ఇక ఫ్యూచర్లో అయినా మీరు వచ్చే ఎమ్మెల్యేస్ ఎవరే వచ్చినా కూడా దయచేసి ప్రతి ఒక్కరు నాకు ఈ కంప్లైంట్ ఇచ్చినాక నేను చెప్తున్నాను మీకు, అక్కడ ఎవరే వచ్చిన ఎమ్మెల్యే కూడా మన కాన్స్టిట్యుయెన్సీలో మన లోకలైట్గా ఉండాలి. మన ప్రాంతంలో ఉన్న మనిషినే మనం ఎంచుకోవాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడ కూడా పెద్ద పెద్ద సిటీలు బంజారా హిల్స్ అక్కడక్కడ ఉంటారు. మనం అటు పోవడానికి 2000 రూపీస్ కావాలి. ఒక పేద ప్రజ, ఒక పేద మనిషి వెళ్ళి ఆయనను కలవాలంటే 2000 ఎక్కడుందిస్తాడు, బస్సులో పోయేసి, సిటీ బస్సులో పోయేసి బంజారా హిల్స్ పోతే ఆయన ఉండనే ఉన్నాడు అక్కడ, ఓకే, ఆయన ఉండనే ఉన్నాడు, ఇటు వెళ్ళిపోయించాడు. సో వీళ్ళంతా పాపం పేదవాళ్ళంతా బయట నోరు వేసుకుని అన్నాం దినాలు అన్నింటికెళ్ళి 2000 రూపాయలు ఎక్కడుందిస్తాడు బాబు. సో అందుకే నేను ఏమంటున్నానంటే, మీరు సొంతగా మీరు ఎంచుకోండి, లోకల్ రైట్ని ఎంచుకోండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ పని, ఇవన్నీ పనులు నాకు ఒక అబ్బాయి చేసి ఇచ్చిండు. నేను ఈ అబ్బాయి మన కొడంగల్ తాలూకా ప్రాంతంలో ఉన్న అబ్బాయి, ఈయన పేరు మోహన్ గందే. సో మోహన్ గందే నాకు ఎన్ని పనులు ఉండే కదా, ఒకటే రోజులో నాకు ఈ పని ఒక చిల్లి గవా కూడా తీసుకోకుండా నాకు హెల్ప్ చేశాడు. ఈ అబ్బాయి యంగ్ లీడర్, ఈ అబ్బాయి హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్లో కంటెస్ట్ చేశాడు, సో వైఎస్ఆర్ పార్టీ నుంచి. సో ఈ అబ్బాయి మన టీఆర్ఎస్ పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ అబ్బాయి. సో ఈ టీఆర్ఎస్కు పార్టీకి చాలా పార్టీ నుంచి చాలా పనులు చేసిస్తున్నాడు. సో ఈజ్ వెరీ, హీ డిజర్వ్ అండ్ హీఈస్ వెరీ యాక్టివ్ గాయ్, అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. సో మీరు నాకు, యాక్చువల్లీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ గాయ్. ఒక చిల్లి గవ్వ కూడా నా దగ్గర తీసుకోలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు ఈయనకు, నేను కొడంగల్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారి కూతుర్ని అని ఏమీ చెప్పలేదు. అయినా కూడా తెలియచేయకుండా చాలా మంచిగా ఈ అబ్బాయి నాకు ఈ పని చేయించాడు. అని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మీరు చూస్ చేసుకుంటే, మీరు కొడంగల్లో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ని ఎమ్మెల్యేగా చేసుకోండి. ఎవరు వేరు నుంచి వచ్చేసి నిలబడితే మీరు దయచేసి అబ్జెక్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క ఓటర్కి ఇదొక హెల్ప్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీపావళిలో ఎంజాయ్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సీ యూ, బై బై.